హాయ్ గాయ్స్, ఐ యామ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. ఆల్ ఫస్ట్ ఏసా. ఏ సిడమ్ సిడమ్ సిడమ్. నువ్వు మాత్రం ఎందుకు నించున్నావు సార్? మీరు సీనియర్ కదా. మర్యాద మనసులో ఉంటే చాలరా. కూర్చు కూర్చు కూర్చు. తెలివిగా మాట్లాడే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని, క్లియర్ గా మాట్లాడే వాళ్ళని వీఏపీ చేయడం నాకంత మాత్రం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ నేను మీలాగే ఫస్ట్ ఇయర్. నో డిస్కషన్, నో డిస్కషన్. ఎడారిలా డ్రైగా ఉండి క్లాస్ రూమ్ ఎందుకు కూర్చోవడం? ఫ్రెష్ గా బయటకు వెళ్ళి ఆడపిల్లలకు లైన్ వేస్తూ కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఇయర్ లో ఫిగర్ కి లైన్ వేయడం మొదలెడితేనే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆ ఫిగర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, వెయిట్ 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 వెయిట్. నాకంటే తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక విషయంలో నేను చాలా క్లియర్ గా ఉంటాను. ఎన్నడూ నా ఇమేజ్ కి డామేజ్ కలగడం. సైకిల్ జాక్సన్. నా పేరు నీకు చెప్పేశాను, కానీ నీ పేరు నాకు చెప్పలేదే. నా పేరా? జాక్సన్ సిస్టర్. ఇస్ ఇట్? యా. టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఫిగర్ ట్రై చేద్దాం. రేయ్, ఆ బ్యానర్ కొంచెం పైకి కట్టు. రేయ్, ఆ బ్యానర్ సరిగ్గా కట్టరా, అందరికి బాగా కనబడేటట్టు. రేయ్ బావా, యూనివర్సిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంతవరకు యూనియన్ ఎలక్షన్స్ జరగలేదు, జూనియర్స్ ఎవరూ రాలేదు. ఈ రోజు ఏమైనా వస్తారంటావా? అటు చూడరా బావా, మనం ఇక్కడ ఉన్నామని కూడా చూడకుండా వాళ్ళంతా దర్జాగా వస్తున్నారు చూడు. ఏంటి బాబు, అందరిని ఇంపాదిగా కట్టుకొని వస్తున్నారు. సీనియర్స్ ని మీట్ అయ్యి విష్ చేసి వెళ్దామని. వీళ్ళ దగ్గర కూడా విషయం ఉంది రోయ్. ఈ పేరేంట్రా? కార్తిక్. మరి నువ్వు? వెంకట్. నేను శ్రీధర్. నమస్కారం. సీనియర్ ని. హలో. మన క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు, ఎవరిని చేయనివ్వం కూడా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే, బట్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చాలా బోర్ కొడుతుంది, సో మీరంతా కలిసి బ్రహ్మాండమైన పాట ఒకటి పాడాలి. పాడతారు. ఓకే బావా, వీడిని చూస్తుంటే చదువుకునే బుద్ధిమంతుల్లో ఉన్నాడు, భక్తి పాటలు ఏమైనా పాడి భయపెట్టేస్తాడేమో. వీడు చూడు, వీడు కరెక్ట్ గా ఉంటాడు, పాడమంటే పడ్డలు కూడా కొడతాడేమో. నాకు వీడిని చూస్తే అలా అనిపించట్లేదు, వీడు పాడగాడు. కమన్ సార్. హలో ఫ్రెండ్స్. హాయ్. రాబాయ్, డిగ్రీ చేతికి రాగానే తాస్త పెళ్లి కానిచ్చేసావు. కొత్త పెళ్లి కొడుకు చొక్కనాలు కూడా వచ్చావంటరా? అవును, మీ అత్తారు సార్ ఏమి ఇచ్చారా? ఏమి ఇచ్చుంటారా? కళ్ళకు కాటుక, మొహానికి పౌడర్, చేతులు గోరింటాకు, అంతే కదా అబ్బాయి. అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడవానరా, తీరా చూస్తే తలకి డై వేసి పంపించారా? డై వేసి పంపించినా పర్లేదురా. వద్దురా, పాత కథలు వద్దు. సరే గానీ 8:30 అయింది, శ్వేతనే కొత్త వేస్తుంది రా, అప్లికేషన్ పెడతా. ఇంత ఆయన పడితే ఎక్కడికి వెళ్తున్నారా? 8:45 గీక్ వస్తున్నాయి రా, అంతా శ్వేతం చూడటానికే. అంత అందంగా ఉంటుందా? ఎవరికి తెలుసు, అంతా బిల్డప్. సరే పదా. ఏ డ్రామయ్య, ఏంటి ఇచ్చావయ్య బోడే? వేళ్ళు లేదు, చక్కెర లేదు, డిగేషన్ లేదు, నీ మొహంలో ఉంది ఆవదం తాగినట్టు. తమ్ముడు, నీకు ఇంకా టీ ఇవ్వలేదే, ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్. కడగడం కోసం వేడి నీళ్లు పోసాను, దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు. టీకి నీళ్ళకి తేడా తెలియని వ్యధవ. వీడు చదివేందుకు ఒక కాలేజీ, వీడికో యూనివర్సిటీ. ఏడిచినట్టుంది, వీడికి బాగుపడినట్టే. కార్తీక్ బాబు, ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ 4 మాత్రమే టైంకి భోజనేస్తున్నారు, మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఏంట్రా, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట, అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా? బయలుదేరరా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఏమైంది? రే, ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు, చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు. నా తహతకి, సారీ, ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తహతకి సరితూగను, వాళ్ళెవరికి దక్కిన శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు? వదిలేరా. రే, జీవితం మీద నమ్మకం ఉండాలరా, ఏమి వల్ల నమ్మకం? సీరియల్ చూడ, ఈ దేవం గారు చూడు, వీడు జూలాజికల్ నేమ్ సింగ్ ఫోన్సియా ఇండికానా, వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు రా. వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా? అందుకే అంటున్నాను, వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు? బాబు, నువ్వే ఒక వేస్ట్ క్యాండిడేట్వి, ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు? పోపో, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పడానికి వచ్చేది ఎక్కువగా పొట్టతో పడి చెప్పేస్తా. రేయ్, 8:40 అయింది, త్వరగా బయలుదేరరా. బాబా, వీడితో మాట్లాడడం వేస్ట్, టైం అవుతుంది కదా. రే, are the three important steps that you have to remember, and I would like to give May some details. May I come in, sir? Come in. Class ko chye time at aya idi? Sorry, sir. Yenta chandala vayn rasis ko chye vayn aya class ki? Sorry, sir. Yenta sorry? Roji la class ki leerika raavadan dhenke na panal tira anka? Sorry, sir. Sorry ante ya? Maat maat ke sorry japadan nye chukunno. Andi ke sorry japan gada? Yenta nuh taagu chye va? Ledu. No. Nuh confirmed ka taagu chye va? Ledu, sir. Naaku telisu. You are drunk. Ledu, sir. Leda. Ledu, sir. Aitha udu? Sir. Uda vaya? Udu, sir. అరే, ఊదమంటుంటే వద్దు సార్. ఏయ్, ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్, డాంకీ హౌ. ఏంటి 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 బాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. చా,
మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్ ప్లీజ్. అయితే ఓకే. ఇదిగో ఇదిగోండి. థాంక్యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి సార్. సిగ్గు దేనికి? భయంగా ఉందండి. ఏమండి ఏమేమి తగిలిస్తున్నారు? వెరీ గుడ్ సార్. మీ బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. హలో, ఈ జర్కులు నా దగ్గర కాదు. నిజం సార్, ఇప్పటిదాకా 10 రూపీస్, మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది. ఏమండి ముందు 10 రూపాయలు అన్నారు, ఇప్పుడు 20 రూపాయలు అంటున్నారు. నేను కూర్చున్నప్పుడు అనుకున్నాను ఇలాంటి ఏదో చేస్తారు. మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను, అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను. కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను. సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్. చేయండి చెప్పండి. మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది. ఏమండి ఇది నేచురల్ గా అందరికి ఉండేదే కదా. అది కాదండి, మీరు స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్ ఎక్కారు, అది చాలా క్రౌడెడ్ గా ఉంది, ఎవరైనా ఇద్దరు దిగిపోమంటారు, అప్పుడు ముందు మీరే దిగుతారు కరెక్ట్? హలో, నా గురించి అన్ని తెలుసుకుని అలర్ట్ చేస్తున్నారు. లేదు సార్, కెమికల్ రియాక్షన్ చెప్తుంది. ఇంకో పాయింట్, మీ కోపం చాలా ఎక్కువ. సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, అది హాకీ అనుకోండి, అందులో మీరు ఓడిపోయారు, ఓడిపోయిన ఉక్రోష్ అంతా ఆ గెలిచిన వాళ్ళని వీర కుమ్ముడు కుమ్మేస్తారు. హలో, ఈ కహానీలు నాకొద్దు, మీరెవరో చెప్పేయండి, లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రే కార్తీక్, నీకు లెటర్ వచ్చిందిరా. లెటర్ మ్యాటర్ తర్వాత కానీ, ముందు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి. సంసో ఫ్యాన్? ఫ్యాన్ ఎబ్బా, ఫ్యాన్ పనిచేయట్లేదు కదా, చేత్తో విసురు. అంతేనంటావా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బే ఏం లేదురా, నువ్వు ఎలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం, అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను, మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. అందుకని ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కతికి చదువు బుర్రకక్క ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన వేయించుకుంటారు అనుకో, అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే. పరిచయం చేస్తే? పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం, అంతే కదా? అవును. ఛాన్సే లేదు, ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళడమంటావు? కుదరా, నా మాట వినండి రా, తప్పుగా అనుకుంటారా? సరే నేను మాట్లాడి చూస్తాను. ఫీట్ ఏంటి? రెండు వైపులా ఓకే అయితే రెండు వైపులా ఓకే కావాలా? నీకు ఓకే కదా? అదే ఓకే. బై బై బై. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా. చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది అప్లికేషన్? అదే మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం, ఫ్రెండ్స్ కోసం మీరు నాతో. వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. అది మీ ఫ్రెండ్స్ తో అండి. అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో, సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ, కార్తీక్ ఫ్రెండ్స్ ని పరిచయించేవే పరిచయించేవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను సాయంత్రం మీట్. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే బాయ్. బాయ్. రండి రండి, ధైర్యంగా రండిరా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్. హలో సమ్స్. హాయ్ శివ. హాయ్. వాడు వీరు. హలో. హాయ్. హాయ్ మేడం. మేడమ్? ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్, పొరు పొరు అవే సర్దుకుంటాయి. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావరా? వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మాలాగే శిల్పాలు అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేసారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. ఏదో
నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులే ఉన్నాడు. ఇప్పుడు చూడు, పట్ట పక్కన పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్కి సరస్వతి. ఏంటి అది, యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను. నాకు తెలియని సరస్వతి ఎవరా అది? ఫస్ట్ ఇయరా పైన ఇయరా? చదువు సరస్వతి గురించి ఏంట్రా మాగుతున్నాడు? అర్థమయ్యేలా చెప్పరా. కార్తీక్ నీకు తెలియదురా, నేను అరేరస్ కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్ళి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారా? ఏదో అని వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చూసుకుంటాడు. ఏమేమి వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడి కొంచెం బీపీ ఎక్కువైందండి. అబద్ధం చెప్తున్నాను, నాకు ఎంసీ ఎక్కువైంది. కార్తీక్ నాతో జంక్షన్ దాకా వస్తాను. వెళ్తాం శ్వేత. ఇదింతా మీరేం ఉండక్కర్లేదా? చా చా వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. మామా ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీరు తాగడం మానేద్దాం అనుకుంటున్నా. ఏ బీరు రేట్లు పెరిగిపోయాయా? అది కాదు మామా, ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డలవాటు మానేయాలి. కావాలండి నువ్వు కూడా ట్రై చేయి. నేను మానేందుకు నాకేం చెడ్డలవాట్లు లేవురా? ఉంటాయి, ఆలోచించుకురు. ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది, దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. నీ పేరు డయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లెసా? కాదు. ఓహో, నీ అత్త పేరు ఎలిజబెతా? కాదయ్యా. మరి ఎందుకే నీ కోటు? నీ బాబు చేతిలో కోటతో బజార్లో బందర్ లడ్లు అమ్ముకుంటూ తిరుగుతాడు. ఆ రేంజ్ కి డ్రెస్ వేస్తాను. నేను చూస్తూనే ఉన్నాను రా, మనలాంటి వాళ్ళని చూస్తేనే అసలు వీళ్ళు తెగరెచ్చిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికి బీర్ పార్టీ ఇస్తాను. ఫ్రీగా పార్టీ ఇవ్వడం నాకు అలవాటు లేదు, ఇష్టము లేదు. నన్ను పొగుడుతూ ఓ పాట పాడండి. ఈ మోహన్ పాట నీ చెప్పులు చాలా అందంగా ఉన్నాయి. తీస్తే తెలుస్తుంది. నీ టీషర్ట్ కూడా అందంగానే ఉంది. చెప్పు 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 చెప్పు. డోర్ పెరగట్లేదా? ఏదో ఒకటి చెప్పు. నేను నీ చెప్పులు అందంగా ఉన్నాయంటే చెప్పులు తీస్తాను. టీషర్ట్ అందంగా ఉన్నాను. టీషర్ట్ తీవే చెప్పరా బాబు? అది ఇంకోసారి అత్తిస్తా ఇత్తిస్తా అని నాతో అన్నారు. తిట్టి తీస్తా. ఇక డైలీ మందేసి తెగ రెచ్చిపోవడమే. రే నీ పాటలు పగిలిపోయిందిరా బావా. సారీ రా. 2x3 కమాన్. ఏదో ఈ స్పాట్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఇంకెవరు, మన వెంకీయే. కరెక్ట్ గా మందు కొట్టడానికి తగ్గ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడు. ఇంకేదీ లేదు, అది లేకుండా నాకు ఎక్కువ కాలేదు. సారీ గాయ్స్ లేట్ అయింది, పక్కన సాధ్యం లేవు. రై బాటిల్ ఓపెన్ చేయరా. నువ్వే కదా మన టీం ఓపెనర్. సారీ బావా, కొద్దిగా పగిలింది. సరిగ్గా వీడి బాటిల్ ఎలా పగిలి కొట్టావరా? అరా ఎగత చేస్తున్నావా? అడు ఒక్క నిమిషం అయిపోయింది. టూ మచ్ రా. ఏది ఫిల్టర్ చేయడమా? వస్తూనే బాటిల్ ఓపెన్ చేశారు తాగుబోతుల్లాగా. కనీసం ఇక్కడ మానేచ్చుగా. ఒరేయ్ నా గురించి నీకేనా తెలియదురా? అన్నిటికీ ఇవాళ నాకు మూడ్ అవుట్ రా అందుకే. ఎందుకంటే సెమిస్టర్ వస్తుంది. యాజ్ యూజువల్ అరిగేస్తా కదరా, కొత్తగా బాధ పెడుతున్నావు ఏంటి? రేయ్ అందుకోసం నేనేం దిగులు పట్టడం లేదు. సెమిస్టర్ హాలిడేస్ 10 రోజులు వస్తున్నాయి కదా, ఆ 10 రోజులు మనం విడిపోయి ఎలా ఉంటామని ఆలోచించాను, అందుకే మూడ్ అవుట్ అయ్యాను. అవునరా. మనమందరం హాస్టల్లోనే ఉండిపోదాం, శ్వేత మాత్రం మామూలుగా ఇంటి నుంచి వచ్చేస్తుంది. మన హాస్టల్స్ మూసేస్తారు కదా. అవును. లీవ్ ఇవ్వబోతున్న సైట్ చేద్దాం. ఇళ్ళ స్టూడెంట్స్ దీనికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ప్లాన్ చేయండి, కానీ అందరం కలిసి ఉండాలి. బావా ఒక ఐడియా, ఇంతవరకు మన గురించి మాత్రం మనకు తెలుసు. ఈ 10 రోజుల సెలవుల్లో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఉందాం. అక్కడ మన ఫ్యామిలీస్ తో కలిపి ఎందుకు ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సూపర్ రా. ఈ నాటికి జీవితంలో ఒక మంచి ఆలోచన చెప్పాం. చాలే ఊరుకోయ్. అయ్యో తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మామ ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మామ. సరిగాని మామ, ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మామ. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేసానా మామ? అంతా మా పాప ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా చోటు ఉంది బావా. చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 అవర్స్ ఏసీ.
ఊటీలో ఉన్నట్టుంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు, 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో, అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో, అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, చెప్పు బావా, ఎక్కడుంది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ? మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళావంటే మార్చురి అని రాసి ఉంటుంది. నీకు ఏసు కావాల్సి వచ్చిందా? ఎంతసేపు అని రా, నేను మీకోసం వెయిట్ చేసేది. మీరంతా మధ్యాహ్నమే వస్తాను అనుకున్నాను రా. సరే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం ఎంజాయ్ చేసుకుంటా ప్లీజ్. రూమ్ గురించి ఎవరు అడిగారు రా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లని నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీర్ కాస్త వేడిక్కిపోతుంది. ఆర్టికల్ చేసేద్దాం. కరెక్ట్ మొక్కేసిందిరా, దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ రైట్, అవును అవును అవును, దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 సరే, అందరం భోజనం చేసి గోక వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? అక్కడ మరి చెప్పావరా? తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. ఏ, మా నాన్న గురించి మాట్లాడమంటే ఊరుకో, చంపేస్తాను. ఊరుకో, అందరూ విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. ఆహా, మురుగులు కక్కుతూ పొంగే గోదావరిని చూడు. ఇలా నురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా? తాగుతాను, వాడి కవల పిల్లలు పుట్టని తాగుతాను. వాడికి అసలుగా దిక్కు లేదు. తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాలా ఎంత పెద్ద మనిషి, పేపాలకు పేపాలు తాగేట్లా? శ్వేత, తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పు లేదని. హలో, ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారంటండి, మనాళ్ళు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా, అదేం చేస్తుందో తెలుసా? తప్పు కదా, నేను చాలా సెన్సిటివ్ అండి, చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది, అందుకే ఇలా వచ్చా. ఇందక నుంచి ఒకటి అడగాలి. నువ్వేం దిగులు పడుకు శ్వేత, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థంగా మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి, అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటాను. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్డు ఉండరా? అర్థం కలదు. స్టూడెంట్ గర్ల్స్, రేపు మేము ఎవరో మెస్ కెళ్ళాం, ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి, అందరం ఇక్కడ షేర్ చేసుకుని తిందాం. ఓకే ఓకే, పొద్దున్నారు స్ట్రైక్ మొదలెట్టదాం. రండి రండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ? వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మామా, కాసేపు వెయిట్ చేయరామా? టైం అవుతుందిరా, కొంచెం వెయిట్ చేయరా, నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవసరం ఉందే, చెప్పు కూడా రాకూడదు. నేను మాట్లాడితే ఎలా రా, నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా, ఇప్పుడు వచ్చేస్తుంది. అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గవాడు ఎవరు లేరే? ఆ ఆరెంజ్ టీషర్ట్ పక్కన నవ్వుతూ వస్తు చూడు, అదేరా? నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ కూడా అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ రా, అదర పెట్టేసారా? అందంగా అదిరిందిరా. అది సరే కానీ నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టంగడెవడరా? వాడు దానిలవరు. ఏంటి దానిలవరా? పోరా రే, పోరా. ఈ హోటల్ సైకాలజీ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా? ఏంటది? చెప్తా విను. ఓ 1.5 గ్యాప్ లో డీసెంట్ గా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ మెల్లగా నవ్వుతూ తింటున్నారనుకో, నిశ్చితార్థం అయిపోయింది, ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో వచ్చారని అర్థం. ఇంకా విను, ఒక్కడుగు గ్యాప్ లో భుజం భుజం రాసుకుంటూ తెగ నవ్వుతూ తుళ్ళుతూ తినకుండా కూర్చున్నారనుకో, పెళ్ళ ఇప్పుడే ఉన్నాయిందని అర్థం. సూపర్ రా. ఎదురెదురుగా కూర్చుని మెనూ కార్డ్ లో ఉన్న రేటని గుచ్చి గుచ్చి చూస్తూ ఆర్డర్ చేసి తింటున్నారని అనుకో, పెళ్ళయి 3-4 ఇయర్స్ అయి ఉంటుందని అర్థం. ఇది ఒక కార్నర్ సీట్ లో గాలి కూడా చొరబడనంత క్లోజ్ గా కూర్చుని
ఒకే ఐస్ క్రీమ్ ని గంటన్నర దాకా తినకుండా కూర్చున్నారు అనుకో, కొట్టుకొచ్చిన కేసులు అర్థం. సరే కానీ నాలా ఇలా దర్జాగా కూర్చుంటే ఏమంటారు? ఓజీగా తినడానికి వచ్చాడని అర్థం.